సమాజంలో ఆడపిల్లల పోరాటాలు, యువతుల ఆవేదనలు మీడియాలో ఎప్పుడు చూస్తూనే ఉంటాం. కాకపోతే అవి వార్తల వరకు పరిమితం అవుతూ ఉంటాయి, తర్వాత అది ఏం జరిగిందనేది కూడా ఎవరికి తెలియదు. కానీ ఒక వార్తను పట్టుకొని ఒక అమ్మాయికి రక్షణ కల్పించి ఆమెకు ఒక సరైన మార్గం చూపించే వరకు అప్పట్లో పోరాడిన జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది సాయిగారనే చెప్పాలి. ఇదైతే పొగడ్డం అయితే కాదు, ఈ విషయం ఏంటి వీడియో మీరు మొత్తం విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఇప్పుడు సాయిగారి మాటల్లోనే విందాం. సార్, ఆడపిల్లకి ఒక రక్షణ కల్పించే టైంలో అప్పట్లో మీరు భారీ యుద్ధమే చేశారు, యావత్ నాకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. అసలు ఏం జరిగింది అప్పుడు, ఎలా స్టార్ట్ చేశారు అది? అమ్మాయి పేరుని ఇప్పుడు ప్రస్తావించడం మంచిది కాదు. వాస్తవంగా ఆ రోజున జరిగింది ఏంటంటే, ఒక గుంటూరు, అంటే నేను రీజనల్గా చూస్తున్నాం కాబట్టి, గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గరకు ఒక అమ్మాయి వెళ్ళిందంట, ఎస్ఐ మోసం చేశారని చెప్పి కంప్లైంట్ చేసిందంట, పట్టించుకోవట్లేదని చెప్పి. అంటే అప్పటికి అక్కడ ఓబీ వ్యాన్లు, కొన్ని జిల్లాల వారి ఓబీ వ్యాన్ బెల్లి పెట్టిన కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, అక్కడ వాళ్ళు లైవ్ కూడా ఇచ్చేశారు. అప్పటికి నాకు ఆఫీస్ నుంచి ఫోన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని మన స్టూడియోలో తీసుకొచ్చుకోవచ్చు. నేనేమన్నానంటే, అమ్మాయి బాధ ఎట్లాగో మనం ఇంటర్వ్యూ వార్త ఇస్తాము, మనం స్పెషల్గా చేసేది ఏంటి అంటే అమ్మాయికి అండగా ఉందాం మనం అనేటువంటిది కంపెనీ నుంచి చెప్పినాడు. అప్పుడు అమ్మాయితో, ఇదిగో ఇలాగ నీకు రేపటి నుంచి న్యాయ సహాయం అవసరం అవుతుంది, మిగతా సహాయం అవసరం అవుతుంది, దానికి మేము సాయం ఉంటామమ్మా, నమ్మితే రండి అంటే తను స్టూడియోకి వచ్చింది. ఏం జరిగింది, తను ఓ మైనర్, ఇంటర్మీడియట్ చదువుతుంది, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆడపిల్లని ఆ సినిమాలు, అప్పుడే శివమణి సినిమా టైం, కాస్త ఒక ఎస్ఐ గారు మంచి అందగాడు, గ్లామరస్గా ఉన్నాడు, ఈ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి అతను గట్టిగా ప్రయత్నం చేయడం. అయితే ఏంటంటే, మ్యారేజ్ చేసుకుంటే అద్భుతంగా ఉండేది, అలా కాకుండా యూజ్ చేసుకుని వదిలేయాలనేటువంటి తత్వం, వేరే సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయి నా సందర్భం. అప్పుడు ఈ అమ్మాయి గత్యంతరం లేని పరిస్థితుల్లో బయటకు వచ్చింది. అది చెప్పినప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ ప్లస్ డిపార్ట్మెంట్ లీడర్స్, అమ్మాయి అట్లాంటిది ఇట్లాంటిది అని లూజ్ టాక్. ఇప్పుడు అతను అంటే ఏం సేవ్ చేసే ప్రయత్నం చేసే ప్రయత్నంలో నేను ఒకసారి క్రాస్ చెక్ చేశాను అక్కడ. తనక చదువు, ఇల్లు తప్పించి ఇంకోటి తెలియని మనిషి, అంటే తను సక్సెస్, తను చేసే తప్పుని కవర్ చేయడానికి ఆ ఎస్ఐ చేసినటువంటి ప్రయత్నం అది. అది న్యాయం చేయడానికి ఇక గట్టిగా మనం ఇష్యూ దాన్ని హైలైట్ చేయడం, దానికి అప్పుడున్న ఎస్పీ గారు కూడా స్పందించి ముందు సస్పెండ్ చేయడం, సస్పెండ్ తర్వాత అమ్మాయిని ఆ రోజున ఒకటే అడిగా, అతను మోసం చేశాడు, ఆ అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేయమంటది. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు మోసం చేసిన వ్యక్తిని ఏదో ఒకటి బలవంతంగా పెళ్లి చేసుకుంటే రేపొద్దున జీవితకాలం న్యాయం చేస్తాడా? ఇప్పుడే మోసం చేసిన వ్యక్తి, ఇంత జరిగాక కూడా మోసం చేసే వ్యక్తి, అందులో నీ మీద అపవాదం వేసే వ్యక్తి, అట్లాంటి దానికి మేము చేయలేం. అలా కాకుండా నీకు న్యాయం అంటే అవతల వ్యక్తికి శిక్ష పడాలి, ఆ విషయంలో చెయ్యాలి అంటే మేము పోరాటానికి అప్పుడు మహిళా సంఘాలని జరిగింది, ఇవన్నీ కూడా జరిగింది. దాని పర్యవసానం తను సస్పెండ్ అవ్వడమే కాకుండా అరెస్ట్, డిస్మిస్, ఇవన్నీ కూడా జరిగింది. ఆ సందర్భంలో మామూలు హెచ్చరికలు కాదు, కొంతమంది పోలీసులు అప్పుడు నా మీద పగబట్టేసి ప్రవర్తించిన సందర్భాలు. నేను వాళ్ళకు ఒకటే చెప్పేవాడిని, వ్యక్తిగతంగా నాకు ఆయనకే శత్రుత్వం లేదు, ఒక వార్తలో ఈ ఆడపిల్ల మన ఇంట్లో పిల్ల అయితే ఏం చేస్తారు అంటే అట్లాంటిది అంటే ఎట్లాంటి అంత అనే పదం వేరు, నీకు తెలిస్తే చెప్పు. నీ బిడ్డనైనా రేపు ఇదే మాట మాట్లాడతారు కదా. బేసిక్గా సంస్కారం ఉన్నటువంటి వాళ్ళైతే మ్యారేజ్ చేసుకో, చేసుకోలేకపోతే అమ్మాయిని కన్విన్స్ చేసుకో, బ్రేకప్లో ఏయో ఉంటాయి కదా. బట్ అమ్మాయి అంత తన కోసం తపన పడుతుంది అంటే అదే ఉంటే డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బుల కోసం ఇతను ఓపెన్గా ఆఫర్ చేశాడన్న సంగతి కూడా తెలుసు. బట్ అమ్మాయి దానికి కూడా అంగీకరించలేదు, అట్లాంటి పిల్లను పట్టుకుని అపవాదేసి పరువు తీసేయాలని చూడటం, ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ రెండు రకాలు ఉంటుంది, ఒకటి తను ఆర్థికంగా బాగా పూర్ అమ్మాయి, ఇటు పోరాటం చేసేటువంటి సిచ్యుయేషన్ లేదు, యువతలేమో ఫైనాన్షియల్లీ వెల్ సౌండ్ ప్లస్ పవర్ డిపార్ట్మెంట్ అండ ఇవన్నీ ఉన్నటువంటి సందర్భం, ఈ పదే పదే ప్రొజెక్ట్ చేసినటువంటి సందర్భం, ఆ అమ్మాయి తర్వాత చదువు డిస్టర్బ్ అయి ఉన్నది, తర్వాత అమ్మాయి చదువుకోవడానికి ఒక స్పాన్సర్, అంటే ఒక నా వార్త చూసిన తర్వాత ఒక స్పాన్సర్ ముందుకు వచ్చి పెళ్లి చేస్తానన్నారు,
నేను చెప్పా, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయికి ఎవరో ఒకళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ టైంలో చేసుకునేవాడు త్యాగం చేసినట్టే ఫీల్ అవుతాడు. అలా కాకుండా అమ్మాయి చదువులో సస్టైన్ అయితే రేపు పొద్దునైనా తన బ్రతుకు తను బ్రతుకుతుంది. ఆ అమ్మాయికి చదువుకి మీరు ఫీజు కట్టండి అని చెప్తే తర్వాత తను బి ఫార్మసీ ఎం ఫార్మసీ ఇవన్నీ చేసి ప్రశాంతమైనటువంటి జీవితం, అంటే ఈ పోరాటం అయితే కొనసాగించింది. ఆ విషయంలో తర్వాత కూడా తన వైపు నుంచి రకరకాల ఒత్తిళ్ళు వచ్చినా, నేను ఒకటే అన్నది ఏంటంటే ఎక్కడో ఒక చోట ముగింపు ఉండాలి. వేధింపు గురి కావడం వేరు, గురి చేయడం వేరు. ఒక పవర్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేస్తే దాని పర్యవసానం ఏముంటుంది, మన కుటుంబాలకు అది జరిగితే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక మానవతా దృక్పథం అనేటువంటిది లేకపోవడమే అనేక నేరాలకు కారణం అవుతుంది. ఆ సందర్భంలో జరిగింది అదే. బట్ ఉన్నతాధికారులు చాలా చక్కగా స్పందించారు, చాలా బాధ్యతగా స్పందించారు ఆ సందర్భంలో. ఈ ప్రెషర్స్ పెడుతున్న పొలిటికల్ కానీ ఇవన్నీ కూడా, ఈవెన్ డిపార్ట్మెంట్లో వాళ్ళే ప్రెషర్ పెడుతున్న, ఉన్నతాధికారులు నిజాయితీగా స్పందించారు. ఫస్ట్ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా, తనకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా దాంట్లో ఉన్నటువంటి డెప్త్ అర్థమయ్యాక, అమ్మాయి గురించి చెప్పిన అన్ని తప్పుడు సమాచారం అని తెలిసిన తర్వాత అమ్మాయికి అండగా నిలబడ్డారు. ఆ పని చేసినటువంటి అధికారులను కూడా అభినందించాలి, వాళ్ళు సంస్కారయుతంగా బాధ్యతగా చేయడం వల్ల అది కొంతవరకు న్యాయం జరిగింది. కానీ ఇలాంటి వాటిట్లలో కోర్టులకు ఒక సామెత ఉంటుంది కదా, గెలిచినటువంటి వాళ్ళు ఏమో ఇంటికి వెళ్ళి ఏడుస్తారు, ఓడిన వాళ్ళు అక్కడే ఏడుస్తారు. వీటిలో కూడా అదే ఉంటుంది, బాధ అయితే అదే ఉంటుంది. మనం ఏదో అద్భుతం చేసేసామని చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ ఆ రోజున పోరాటం మాత్రం అమ్మాయి మీద కంటే నా మీద ఎక్కువ అటాక్ అయింది అన్నమాట దాని సందర్భంలో. అంటే అవతల పవర్ఫుల్ కాబట్టి అది, బట్ సిద్ధపడ్డం నిలబడ్డం అనమాట ఆ సందర్భం. ఈ ఎపిసోడ్ ఎన్ని రోజులు సాగింది సార్? ఈ పోరాటం ఎన్ని రోజులు సాగింది? తర్వాత అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి వద్దని అన్నారు, తర్వాత అయ్యిందా? మళ్ళీ మ్యారేజ్ అయ్యింది దాదాపు 7 అనుకుంటా. అబ్బో, మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ తనకు వేరే పోస్టింగ్ వేయడం ఎలా ఉంటుందని మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళటం, మళ్ళీ దానికంటే నీ అయిపోయింది నీదంతా ఇంకేముంది మా ఇవన్నీ మావులే మా పని మేము చేసుకుంటాం అన్నప్పుడు మళ్ళీ తను ఇదేంటి నేను బాధితురాలిగా నేనేం రోడ్డు మీద ఉంటాం ఏంటి తన దావం తను చేసుకోవడం ఏంటి. అంటే డిస్మిస్ చేశారంటే ఫస్ట్ సస్పెండ్ చేశారు, సస్పెన్షన్లో ఉన్నప్పుడు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చేశారు. అదే అట్లా చేస్తారన్నటువంటి కాన్సెప్ట్ మీద వెళ్తే అప్పుడు సబితా గారు మళ్ళీ నివేదిక అడగటం, తర్వాత యాక్షన్ తీసుకుంటే ఆమె మీద ప్రెషర్ చేయడం, అప్పుడు డిపార్ట్మెంట్ పొలిటికల్ ప్రెషర్ చేయడం కానీ చాలా నడిచినాయి అన్నమాట. ఒక రకంగా వ్యవస్థలతో కొట్లాడాల్సి వచ్చింది, ఒక సామాన్యురాలికి అండగా నిలబడడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది అన్నమాట, మామూలు యుద్ధం కాదు అది. ఫైనల్గా ఒక రకంగా సక్సెస్ అయ్యారని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. బాధ లేదు, బాధ అయితే అట్లాగే ఉంటుంది. అంటే తన జీవితం అయితే ఓ ఎదురు దెబ్బలు అయితే తగిలినాయి, బట్ ఇంకొక మహిళకి అతని ద్వారా అన్యాయం జరగకుండా అయితే చూడగలిగాం, అదొకటే తృప్తి. ఇంకొకళ్ళు అట్లాంటి తప్పు చేసేవాడు భయపడతాడు, అదొకటి మాత్రం. అంటే అరెస్ట్ అవడం డిస్మిస్ల్ అవుతారు, అంటే అంతకుముందు ఏంటంటే ఇవన్నీ రొటీన్ అనుకునేవాళ్ళు మళ్ళీ చేస్తారు. అట్లాంటిది కొంత కంట్రోల్ అయ్యింది అనేటువంటిది మాత్రం ఒక ఆత్మసంతృప్తి అయితే మిగిలింది ఈ ఘటన ద్వారా. అంతే, మొత్తానికి జర్నలిస్ట్ పాత్రలో ఇలాంటి చాలా కీలకంగా ఉంటా ఉంటే, అయితే అవి అందరు ప్రతి జర్నలిస్ట్కి ఉంటాయని అనడానికి లేదు, కానీ ఒక పోరాటం చేయాలి, న్యాయం చేయాలి వచ్చిన సమస్యకి అని అనుకునే ప్రతి జర్నలిస్టుకు కూడా వచ్చిన ఫలితం ఇలాగా ఆత్మసంతృప్తిని అయితే ఇస్తుంది. జర్నలిస్ట్ సాయి 2.0లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు సాయి గారి అనుభవాలు మనతో పంచుకోవడం సిద్ధంగా ఉన్నారు. మీరు జర్నలిస్ట్ సాయి 2.0 సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో గుంటూరు లాడ్జిల్లో జరిగిన దారుణాలు, అప్పట్లో ఏం జరిగాయో సాయి గారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం.